करीमनगर जिला केन्द्र अंबेडकर भवन मान्यश्री कांशीराम गारी 27वीं जयंती कार्यक्रम तेलंगाणा भीमाद्री आध्वर्यं में घन जरूर इट कार्यक्रम की विचेसिनटुवंटि मन विविध प्रजा संघाल नायकुलु हाजर कार्यक्रम विजयवंतम चेयडम जरिगिंदि। कार्यक्रम की मुख्य अतिथि विचेसिन स्टडी सर्कल डायरेक्टर बंड श्रीनन्न गारिकि प्रत्येक कृतज्ञता चेलीमुलु। अलागे దళిత సీనియర్ నాయకులు కన్నం లక్ష్మణ గారు అలాగే వివిధ ప్రజా సంఘాల సీనియర్ నాయకులు అందరూ పాల్గొని ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా శుభపరిమాణం। ఈ భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప బహుజన పోరాట యోధుడు మన కాంశీరామ్ గారు తన యొక్క స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం కోసం మనము బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు వెళ్ళి బహుజన రాజ్య స్థాపనకై మాన్యవారి యొక్క మాన్యవారి కాంశీరామ్ గారి ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా బహుజన రాజ్యాధికారానికి ప్రతి ఒక్కరూ సహకరించగలరని తద్వారా బహుజనులు ఆత్మగౌరవంతో బ్రతికేలాగా బ్రతికే బహుజన రాజ్యాధికార స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని పేరు పేరున విన్నవించుచున్నాను। జై హింద్ జై హింద్ జై హింద్। ఇక్కడ విచేసిన వివిధ ప్రజా సంఘాల నాయకులకు ముఖ్యులందరికీ ఈరోజు అంబేద్కర్ భవన్లో జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నారు కాంశీరామ్ 27వ జయంతి పురస్కరించుకొని బహుజనంగా గుర్తు చేసుకున్న విషయం ఏంటంటే మనవాద పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒక రాజ్యాధికార దిశగా కలిసి రాజ్యాధికారం ఒక టేస్ట్ రుచి పెట్టిన మహనీయులు కాంశీరామ్ గారు। అట్టి కాంశీరామ్ గారి ఆలోచన విధానం ద్వారా మనం ముందుకు వెళ్ళడానికి సహచరులకు కృషి చేయాలి। సో దానికి వివిధ బహుజన పార్టీలు ముందు వరుసలో ఉండి రాజ్యాధికార దిశగా ప్రయాణిస్తున్నాయి, దానికి చాలా ధన్యవాదాలు, అందరి కృషికి ధన్యవాదాలు। అదేవిధంగా మనవాద భావజాలానికి వ్యతిరేకంగా కాంశీరామ్ గొప్ప పోరాటం చేసిండు। సో దానికి మనము ఆయనకు గులాంగిరి అంటే మన పూలే గారి గులాంగిరితో పాటుగా చెంచాల యుగం అనే పుస్తకం ద్వారా మనందరినీ జాగృతం చేసిండు మాన్యవర్ కాంశీరామ్ గారు। అదేవిధంగా కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రమైన భారతదేశం అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు